జగిత్యాల మండల్ అంబార్పేట గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులైనటువంటి రౌరూపుల చిన్న లచ్చం అనేటువంటి వ్యక్తిది అనివార్య కారణం వల్ల అనుకోకుండా సంభవించినటువంటి షార్ట్ సర్క్యూట్ ఇంకా ఏదైనా కావచ్చు దానివల్ల అతని యొక్క నివాసం ఉండేటువంటి ఇల్లు పూర్తిగా ఈ అగ్నికి దహదమైపోయింది దీనికల కారణాలు రకరకాలుగా ఉన్నాయి అయితే మాకు తెలిసిన దాని ప్రకారము మేము చూసి చెప్పేదాన్ని ఏంటంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని మాకు అనిపిస్తున్నది కావున ఈ వ్యక్తి దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాడు ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు కూడా కోల్పోవడము కూలినాలి చేసుకొని సంపాదించుకున్న డబ్బులు కూడా దాచుకున్నటువంటి డబ్బులు కూడా మొత్తము ఈ మంటలల్లో కాలిపోవడం జరిగింది మరి అంతేగాక వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఇద్దరు ఆడకూతుర్లు మొన్ననే గత సంవత్సరంలో ఒక పాపకు పెళ్లి చేయడం జరిగింది ఇప్పుడు ఇంకొక చిన్న కూతురు ఉన్నది పెళ్లికి తినడానికి తిండి లేని పరిస్థితి ఇది ఎదుర్కొంటూ ఉన్న ఇల్లును కూడా కోల్పోయినటువంటి వ్యక్తి యొక్క దీన వ్యవస్థను చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తున్నది కావున ఇటువంటి కారణం ఏదైనా గానీ ఈ ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తికి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఆర్థికంగా ఏదైనా సహాయం అందించాలని సూచికలు నా దృష్టికి రాగానే మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను వాళ్లకు ఈ సమాచారాన్ని చేరవేసి తొందరగా ఇక్కడికి పంపించి నేను అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసిన ఫోన్ చేసి వాళ్లకు రూట్ డైరెక్షన్ ఇవ్వడం కోసం కూడా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళని తీసుకొని వాళ్ళను నేను తీసుకొని తొందరగా రావడం జరిగింది వాళ్ళు రావడం వల్ల వచ్చేసరికి దాదాపు ఇక్కడ ఎంత జరగాలో నష్టం అంతా జరిగిపోయింది వాళ్ళు వచ్చి తొందరగా వారి యొక్క పనిలో నిమగ్నమై ఈ మంటలను ఆర్పడం వల్ల కొద్ద గొప్ప వీళ్ళు దాచుకున్నటువంటి చిన్న చిన్న వస్తువులు వాళ్ళ పిల్లలకు దాచినటువంటి చిన్న బంగారంలో సగంలో సగము కొద్దిగా వాళ్లకు లభించడం జరిగింది కావున ఈ సహాయాన్ని అందించినటువంటి అగ్నిమాపక సిబ్బందికి మరి మా గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులకు ఇందులో పాల్పంచుకున్న వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ నేను కోరేది ఒకటే చేతనైనంత మట్టుకు మేము మా గ్రామ పంచాయతీ నుంచి కూడా చేస్తున్నాము కావున వీళ్లను అన్ని రకాలుగా ఆదుకోవాలని నేను మీడియా ముఖంగా గవర్నమెంట్కు విన్నపం చేస్తున్నాను.